అరగంటే టైం ఉంది, ఇంకా మొదలెడదామా? మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి ప్లీజ్. వదిలేస్తాను అనయ్య. నిన్ను ఎక్కడికి పారిపోతావే, ఆగవే ఆగవే, ఇదో అయిపోయావే నువ్వు. ఆగో, తప్పించుకుందామని అంటే భయపడుతున్నావా? ఏంటి నవ్వుతున్నావు? నేనంటే నీకు భయం లేదా? ఫినిష్, చచ్చిపోతావు, చస్తావు. ఏం మాట్లాడుతున్నావు? అటు చూడు. ఇంకో 5 నిమిషాల్లో మా వాళ్ళు వస్తారు, 6 నిమిషాల్లో నువ్వు చేస్తావు, నేను చూస్తాను. అది తలుచుకుంటేనే నాకు నవ్వు ఆగట్లేదు. నీకు నిజంగా మతి దొబ్బిందే. రాయుడు ఎలా చచ్చాడో చూసావుగా, ఈ బచ్చాగాల్ని అంతకన్నా దారుణంగా చంపుతా. చంపడమా? వెంట్రుకు కూడా పీకలేవు. కత్తిగా కండలా నరుకుతా నా కొడుకులు. చా, అంత మా గాడివా? సిటీకే మొగున్నే, నా మకతం ఏందో చూస్తారా? నాలాంటి వంటరాడి దాని మీదకి పశువులా దూకడం మగతనం అనుకుంటున్నావా? నీకే గనక చేవుంటే, నువ్వే కనుక దమ్మున్న మగాడవైతే మా అన్నయ్య చందుల్ని గెలిచి నా దగ్గరికి రా, అప్పుడు అప్పుడు ఒప్పుకుంటాను నువ్వు అసలైన మగాడివని. అలా కాకుండా ఇప్పుడు నువ్వు నన్నేం చేసినా నా దృష్టిలో నువ్వు ఒక చెక్కగాడివి, ఏమీ చేతగాని ఒక నపుంసకుడివి. బాగుంది, చాలా బాగుంది ఈ ఆట. ముందు ఆ కొడుకులతో వేట, ఆ తర్వాత నీతో సయ్యాట. రావే, నీ హీరోలిద్దరిని ఎంత భయంకరంగా చంపుతానో చూద్దు గాని రావే.